గోదావరి జిల్లా కచ్చలూరులో రాయల్ వసిష్ఠం ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. కాసేపటి క్రితమే ధర్మాడి సత్యం బృందం బోటును నీటిపైకి తీసుకొచ్చింది. డీప్ డ్రైవర్లు నీటి అడుగు భాగం నుంచి లంగర్లు తాళ్ల సాయంతో బోటును పైకి లాక్కొచ్చారు. కాకినాడ పోర్టు అధికారికి పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ జరిగింది. మరి కాసేపట్లో ఒడ్డుకు తీసుకురానున్నారు. అయితే బోటులో 5 మృతదేహాలు ఉన్నట్లు సత్యం టీం గుర్తించింది. 38 రోజులుగా ఆ మృతదేహాలు బోటులోనే ఉన్నాయి. బోటును వెలికి తీయడంతో ఆ డెడ్ బాడీలు బయటపడ్డాయి. అవి కుళ్ళిపోయిన స్థితిలో ఉండడంతో ఎవరివి అనేవి గుర్తించడం కష్టంగా మారింది. అటు బోటు కూడా పూర్తిగా ధ్వంసమైనట్లు తెలుస్తుంది. కాగా సెప్టెంబర్ 15 తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు సమీపంలో గోదావరి నదిలో రాయల్ వశిష్ట పడవ మునిగిపోయింది. ఆ ప్రమాదంలో 26 మంది పర్యాటకులు ప్రాణాలతో బయటపడగా 39 మంది చనిపోయారు. గోదావరి నదిలో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. అయితే మరో 12 మంది ఆచూకీ మాత్రం ఇప్పటికీ తెలియలేదు. ఏదేమైనా బోటు ఇన్నాళ్లకి బయటపడడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.